తెలంగాణ సీఎం కేసీఆర్ పటాన్ చెరువు పర్యటన దిగ్విజయంగా ముగిసింది అనుకోవచ్చు. ఇస్నాపూర్ చిట్కులు అదేవిధంగా పటాన్ చెరువులోని కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అయితే ఎన్ఎంఆర్ యువసేన సభ్యుల ఉత్సాహానికి తగ్గట్టే నీలం మధు ముదిరాజ్ సీఎం కేసీఆర్ ని కలిశారు. కేసీఆర్ కూడా ఆశీర్వదించినట్టు కొన్ని విజువల్స్ బయటకు వస్తున్నాయి. ఒకసారి మనతో పాటు అందుబాటులో నీలం మధు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలా కష్టపడ్డారు ఈరోజు, చాలా సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది అనుకోవచ్చు. ఈరోజు కర్దనూరు దగ్గర ఏదైతే మీకు సంబంధించిన కార్యకర్తలు సీఎం కు స్వాగతం చెప్పారో సీఎం కళ్ళలో ఆనందం కూడా స్పష్టంగా అద్దంలో నుంచి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అందరికీ ముందుగా నమస్కారం నా కార్యకర్తలకు. ఎందుకంటే ఈ స్థాయికి ఇక్కడ తీసుకొచ్చింది మాత్రం నా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలే. కార్యకర్తలే నన్ను సీఎం గారికి దగ్గరికి తీసుకుపోయేటట్టు చేశారు. అంటే ప్రజా ఆదరణతోటే ప్రజలలో ఉండడం వల్లనే ప్రజలందరూ కలిసి సీఎం గారి దగ్గరికి తీసుకుపోయి సీఎం గారు కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చిండు. ఎందుకంటే మీరు చూస్తూ ఉండొచ్చు, కొల్లూరులో వీడియోలు చూసి ఉండొచ్చు, మంచి యాక్టివ్గా పనిచేస్తున్నావు బిడ్డ, నాకు ఒకసారి ఇంటికి వచ్చి కలువు అని చెప్పి చెప్పిండు. అట్లనే మా రామన్న కూడా భుజం దట్టి నేనున్నా అని చెప్పిండు, హరీష్ బాబు చెప్తా అని చెప్పిండు. అట్లా పార్టీ అధిష్టానం నా మీద మంచి ఆలోచన మంచి విధానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తుండొచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నాం. దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎట్లుండే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎట్లుంది, మన పడంచర్ ప్రాంతంని మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 24 గంటల కరెంట్, ఎందుకంటే సార్ కూడా మీరు మాట్లాడే స్టేజ్ మీద కూడా చూడొచ్చు, అంతకుముందు 24 గంటల కరెంటు లేకముందు ఏది మన ఇండస్ట్రీలలో కార్మిక కులం ఎక్కువ ఉంటుంది పడంచర్ కాన్స్టిట్యూన్సీలో. ఆ కార్మికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 24 గంటల కరెంటు వల్ల కార్మికులకు ఉపాధి దొరికేటట్టు జరిగింది. అదేవిధంగా మా ప్రాంతంలో కొల్లూరు గ్రామంలో 15,660 డబుల్ బెడ్రూమ్లు ప్రారంభించారు. అట్లనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు, ఎందుకంటే విద్య వైద్యం ఇవి మెయిన్ కాబట్టి సార్ కూడా ప్రతి ఒక్క జిల్లాలో మెడికల్ కాలేజీలు అన్ని రకాలుగా అన్ని అంగులలో అన్ని వింగులలో డెవలప్ చేస్తున్నాడు. ఆయన స్ఫూర్తితోటే మేము అందరం కూడా ఇంకా సంక్షేమ పథకాలు కూడా గ్రౌండ్కి తీసుకెళ్తామని తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు నాకు తీసుకున్న రిసీవింగ్ కేసీఆర్ సార్ ఇచ్చిన రిసీవింగ్ నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. అంటే ఈరోజు నీలం మధు ముదిరాజ్ ఒక బల ప్రదర్శనకు దిగాడు అని చెప్పి కొంతమంది మీరంటే పడని వాళ్ళు చెప్తున్నమాట. బల ప్రదర్శనకు దిగారా లేకపోతే మీ కేసీఆర్ని ఆహ్వానించడం కోసం ఇదంతా చేశారు? నేను బల ప్రదర్శనకు దిగలే కదా. బల ప్రదర్శనకు దిగేటట్టయితే ఇట్లా చేయకుంటే, నేను మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి, నేను ఆయనను ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే 2004 నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి సార్ను చిన్న పర్సన్ చూస్తూ ఆయన ఉద్యమంలో ఏ విధంగా కష్టపడి పనిచేసి తెలంగాణ సాధించిండు మా దేవుడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి దేవుడు, మాకు దేవుడు కాబట్టి మేము దేవుడికి తెలవాలంటే ఎట్లా, మేము మా ప్రజల ప్రదక్షిణ అన్ని మీరు అంటారు కానీ మా అభిమానం అని మేము అంటున్నాం. మా అభిమానంతో సార్ మా ప్రాంతానికి వస్తారు కాబట్టి అభిమానంతో మేము ఇట్లా పూల వర్షం ఇంకా పాదయాత్రతో వెళ్దాం అనుకున్నాం. పాదయాత్రతో వెళ్దాం అనుకుంటే కూడా మన ఎస్పీ గారు ఫోన్ చేసి అక్కడ కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే మధు వద్దు అని చెప్పి చెప్తే నేను ఎక్కడ బల ప్రదక్షిణ చేస్తాను సార్, మీరు చెప్పింది. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి సార్ అభిమానిలాగా సైనికులాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలాగా పని చేసుకుంటూ వెళ్తున్నా కాబట్టి సారు నాకు సారు దయ ఉంటుంది. నేను ఎక్కడ పార్టీకి రాంగ్ చేయకుండా ఉండాలని, నా వల్ల క్రమశిక్షణలు తగ్గొద్దని, పార్టీకి ప్లేస్ కావాలని అక్కడ ఏదైతే కర్దనూరు గ్రామంలో నా కార్యకర్తలు అందరం కలిసి ఘన స్వాగతం పలికిన ప్లాకార్డులు పట్టుకుని పూల వర్షం గుర్పించని చెప్పి తెలియజేస్తుంది. సాధారణంగా రాజకీయాల్లో ఎదగాలన్న తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సరే, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజంగా జరుగుతాయి, కానీ పటాన్ చెరువు నియోజకవర్గంలో భౌతిక దాడుల వరకు వెళ్ళిన పరిస్థితి నిన్న మేము చూసాం. సో ఈ భౌతిక దాడులు చేయమని ఏ రాజ్యాంగం చెప్పదు ప్రపంచంలో, మన రాజ్యాంగమే కాదు. ఎట్లా మీ కార్యకర్తల్ని దాడి జరిగింది మీ కార్యకర్తల మీద, ఎమ్మెల్యే మనుషులు కొట్టారని చెప్పి కొన్ని విజువల్స్ వస్తూ ఉన్నాయి, ఎమ్మెల్యే తమ్ముడు స్వయంగా వీడియోలో కనిపిస్తున్నాడు, ఏం చెప్పదలుచుకున్నారు? కాలం చాలా గొప్పదన్న, ఇప్పుడు చెప్పినా ఇంతకుముందు చెప్పినా అన్ని ప్రజలు అన్ని గమనిస్తారు. సరే, మనం అనుకుంటుండొచ్చు ఈరోజు మన దగ్గర అధికారం ఉంది దౌర్జన్యం చేయొచ్చు అని అనుకోవచ్చు. కాలంలో చాలా మంది, ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తుండే, మా అమ్మ మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు అందరు కూడా శ్మశాన వాటిక అక్కడ పోయి చూస్తే మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మనకన్నా తోపులు అందరు కూడా అందులో వండుకోరు. మనం కూడా ఏదో ఒక రోజు అందులో వండుకోవాలి. ప్రజలకు దగ్గరలో ఉండాలి, లీడర్ అనేటి కూడా ఆదర్శంగా ఉండాలి. లీడరు ఇబ్బందులు పెట్టేటట్టు ఉండొద్దని తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు, కార్యకర్తల జోలికి రావద్దు. ఎందుకంటే మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా ఉండే లీడర్లే దౌర్జన్యాలకు దిగితే అది మంచి పద్ధతి కాదని అనుకుంటున్నాను. అండ్ ఒక విషయాన్ని మేము గమనిస్తూ ఉన్నాం, మీడియా మిత్రులందరూ కూడా ఇదే మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే, వాళ్ళు దాడి చేసినప్పుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు చాలా సమన్వయంతో ఉన్నారు, చాలా
ఓపికతో ఉంటూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు కొంచెం వాళ్ళకు కూడా మీరు ఓపికని ఇస్తూ ఉన్నారు ఏం చెప్తూ ఉన్నారు అసలు మీ కార్యకర్తలు ఎందుకంటే అందరూ యువకులే ఉన్నారు వాళ్ళది కూడా ఉడికి రక్తం అయినప్పటికీ పాపం అదిం పట్టుకొని ఉంటూ ఉన్నారు ఏం చెప్తూ ఉన్నారు నీలమ్మది వాళ్ళకి నీలమ్మది అంటేనే మీరు చెప్పిన నువ్వే చెప్పిరో కదన్న ఓపిక పేషెన్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక అధికారం అనే ఎమ్మెల్యే పదవిని ఉంది అని చెప్పి ఎవరో కార్యకర్తలు చేస్తలే కుటుంబ సభ్యులు వచ్చి ఫ్లెక్స్ మీరు వీడియోలో చూస్తున్నారు తమ్ముడైనా అన్నయైనా అలా కొడుకైనా రోడ్డు మీదకి వచ్చి ఫ్లెక్సీలు చింపుతారు ఈ రోజు పవర్ ఉండొచ్చు పవర్ అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు మా ముఖ్యమంత్రి సార్ చెప్తుంటాడు ఎవ్వరి శాశ్వతం కాదు ఎన్ని ఏళ్ళు బతకనికే వచ్చినాం కాదు ఎంతమంది మంచిగా చేసినాం అని చూస్తారు సరే ఈరోజు పవర్ ఉండి రోడ్డు మీదకి వచ్చి దౌర్జన్యాలు చేయొచ్చు కానీ కాలం చాలా గొప్పది నేను మా కార్యకర్తలకు ఒకటే చెప్తుంటా గడియారం చూడండి గడియారం తన పని తాను చేసుకుంటే పోతుంటుంది మన పని మనం చేసుకుంటే పోదాం పవర్ వస్తుంది అందరికీ న్యాయం జరుగుతుంది ఎక్కడ అధైర్యపడొద్దు సరే కొడితే ఒక దెబ్బ కొట్టిండేమో మన అన్న కొట్టిండు మన ఇంట్లో మన అన్న కొట్టిండు అనుకోండి టైం వస్తుంది అని చెప్పి చెప్పినా అండ్ చివరిగా నేను బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది ఇందాక కర్దనూరు దగ్గర కూడా ఒకళ్ళిద్దరు సీఐలు ఎన్ఎంఆర్ యువసేన సభ్యుల్ని విచ్చలు విడిగా తోసేయడం నా కళ్ళతో నేను చూశాను కొన్ని విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి కొంతమంది పోలీసులు వ్యక్తిగతంగా ఎన్ఎంఆర్ టీం మీద ఎన్ఎంఆర్ మీద పగబట్టినట్టు కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో పోలీస్ మిత్రులకు ఏం చెప్తారు పోలీస్ మిత్రులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుండొచ్చు ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్ సీఎం గారికి ఇబ్బంది కావద్దు కాబట్టి వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తుండొచ్చు ఎందుకంటే యువత కదా జర ఏదైనా రోడ్డు మీద ముందుకు వస్తే సీఎం గారికి ఆన్మాయికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళ గురించి ఎలాంటి కామెంట్స్ ఏం చేయము అని తెలియజేస్తున్నాను అండ్ చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ నిశితంగా గమనిస్తూ ఉన్నారు మనం అనుకుంటూ ఉండొచ్చు ఎవరేం గమనించట్లేదని ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉన్నారు టీవీలు చూస్తూ ఉన్నారు ఎన్ఎంఆర్ అంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు చాలా ఏళ్ళకి మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు కొంచెం మహిళా టీం ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు ఎన్ఎంఆర్లో ఏదైనా సమస్యలు చెప్పుకోవడానికి ఏదైనా పెట్టబోతూ ఉన్నారా మహిళల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారా ఒక టీంని 100% చేస్తున్నాం మహిళలు ఉంటారు అదేవిధంగా యువత ఉంటుంది పెద్ద మనుషులు ఉంటారు అన్ని లా డిపార్ట్మెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది ప్రతి ఒక్క సమస్య మాగా ఎందుకంటే ఎన్ఎంఆర్ అంటే కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్లో ప్రతి ఏరియాలో కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సమస్య తెలవాలి ఎందుకంటే గ్రామంలో ఒక వీధి లైట్ లేకపోయినా సిసి రోడ్లు లేకపోయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేకపోయినా ఎందుకంటే ఈ ప్రాంతంలో పడంచర్ ప్రాంతంలో సుమారుగా మీరు చూస్తుండొచ్చు మున్సిపాలిటీలలో అయినా సరే రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉండి కొత్తగా కాలనీలు చాలా ఏర్పడినాయి ఆ కాలనీలలో చాలా మౌలిక వసతులు లేవు ఎందుకంటే కాలనీలు బిల్డర్లు చేసిపోయారు తర్వాత ఇప్పుడు అక్కడ కాలనీలలో కూడా మేము చూస్తున్నాం వాళ్ళు నా దగ్గర వచ్చి కూడా సమస్యలు చెప్తారు కాలనీలలో సీసీ రోడ్లు లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు వర్షం వస్తే నీళ్లు పడుతున్నాయి ఇట్లా ఇబ్బంది ఉంటుందన్న ఎలక్ట్రికల్ కరెంటు కూడా లో వోల్టేజ్ వస్తుంది దాని హై వోల్టేజ్ చేయాలి అట్లనే క్రీడా మైదానాలు చేయాలి పార్కులు చేయాలి ఒక భద్రత కల్పించాలి ఈ కాన్స్టిట్యూన్సీకి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలు అన్నీ తీసుకొస్తారు కానీ ఒక భరోసా ఒక భద్రత కావాలి అందరికీ ఆత్మగౌరవం కావాలి ప్రతి ఒక్క మనిషికి పోతే విలువనియ్యాలి అహంకారంతో మాట్లాడద్దు ప్రతి ఒక్కరిని కలుపుకోవాలని చెప్పి నాకు దగ్గర సమస్యలు తీసుకొస్తారు దీన్ని కూడా ఎన్ఎంఆర్ యువసేన తరఫున అన్ని కమిటీలు వేస్తారు ఆడవాళ్ళ లేడీస్ కమిటీలు అయినా సరే విద్యార్థుల కమిటీ అయినా సరే అదేవిధంగా పెద్ద మనుషుల కమిటీ అన్ని సలహాలు అన్ని రంగులలో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఒక మానవత్వమే కాదు రాజకీయం కూడా నేర్పుతాం లీడర్లు కూడా గమనించాం ఎందుకంటే మా సీఎం సార్ని స్ఫూర్తిగా తీసుకొని మేము పోతున్నాం ఆ రోజు కేసీఆర్ సార్ ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిండో ఈరోజు పడంచేరు కాన్స్టిట్యూన్సీలో కూడా మా కార్యకర్తలు నీలమ్మదును ఉన్నత స్థానానికి తీసుకొస్తారని తెలియజేస్తాం ఫైనల్గా చాలామంది నాకు ఫోనులు చేస్తున్నారు ఉద్యమకారులు అని చెప్పి ఉద్యమకారులకి అన్యాయం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో కాదు చాలా నియోజకవర్గాలు మీరు నీలమ్మదు ప్రోగ్రామ్స్ కవర్ చేస్తున్నారు కాబట్టి మా మాటగా ఆయన దృష్టికి తీసుకెళ్ళండి ఉద్యమకారుల్ని కొంచెం చూసే పరిస్థితి నీలమ్మదు ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు తెలంగాణ ఉద్యమకారులకు ఏం చెప్తారు మీరు కూడా ఒక ఉద్యమకారుడే 100% గుర్తింపు ఇస్తానా ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆ గుర్తింపు ఉంది కాబట్టి ఈ దశాబ్ది ఉత్సవాలలో అమరవీరుల స్థూపానికి కూడా సీఎం సార్ ఉద్యమకారులను గుర్తించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో కూడా అంతగా ఉద్యమకారులను గుర్తించి అంత స్థూపం పెట్టిన రాష్ట్రం ఏది లేదు మా సార్ అందరిని గుర్తిస్తారు మేము కూడా పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఉద్యమకారులను కూడా గుర్తించి అందరిని కలుపుకోబోయి చిన్న పెద్ద అన్నదమ్ములు మా సర్పంచ్లు ఎంపీటీసీలను అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లను కౌన్సిలర్లను ప్రతి ఒక్కరిని నీలమ్మదు అంటే ప్రతి ఒక్కరితోటి ప్రేమభావాలతో ఉంటాడని తెలియదు సో ఇది ఓవరాల్గా సీఎం కేసీఆర్ పర్యటన అయితే ముగిసింది అనుకోవచ్చు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు నీలం మధును కూడా సీఎం అప్రిషియేట్ చేస్తున్న వీడియోలు కొన్ని బయటకు వచ్చినాయి ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులతో నేనేమవుతాననేది ఖచ్చితంగా కాలమే నిర్ణయిస్తుంది అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి నీలం మధు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి